ఇప్పుడే జిలేబీ మూవీ చూసిన బ్రో మస్తు ఉంది బ్రో. ఒకటేంటంటే అన్న నీ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోని మెచ్చుకుంటే, ఎందుకంటే బ్రో ఒక మూవీ చూస్తే అరే హీరో హీరోయిన్ చూసాక దీంట్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్ హాస్టల్లో జరిగే సన్నివేశాలు ఫుల్ కామెడీ అని నవ్వుకోవచ్చు అన్న చాలా రోజుల తర్వాత సీరియస్ సినిమాలు చూసినాం. ఒక కడుపు నవ్వుకునే మూవీ జిలేబీ మూవీ. ఇలాంటి మూవీ మాత్రం సన్న రాను అన్న డ్యాన్స్ చూస్తే ఆ ఫారెన్లో పోయి డ్యాన్స్ చేస్తాడు. అసలు ఆ డ్యాన్స్ స్టైల్ అంటే కొందరు హీరో భయపడతారు డ్యాన్స్ చేస్తే. అన్న ప్రాక్టీస్ ఉన్నట్టు ఒక సీనియర్ హీరోలకి వేసి ఏడా మిస్ కాకుండా మంచి మూవీ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ అంటే జిలేబీ మూవీ. దీంట్లో హీరోయిన్ గారి యాక్టింగ్ వాళ్ళిద్దరి యాక్టింగ్ మాత్రం సూపర్ నచ్చింది. ఇలాంటి మూవీ మిస్ కాకండి, ఎందుకంటే మూవీ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఎందుకంటే ఒకటి కామెడీ ఫుల్ ఫ్యామిలీ అందరు నవ్వుకొని మంచిగా తీసిన మూవీ మాత్రం ఇదే మూవీ. అందరు మిస్ కాకండి, సూపర్ మూవీ జిలేబీ మూవీ అంతే. హలో, సో ఇప్పుడే జిలేబీ ప్రివ్యూ చూసామండి. ఐఎమ్ రియలీ ఇట్స్ అమేజింగ్. చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జిలేబీ ఇట్స్ అ ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్ మూవీ అనమాట. సో చాలా టైం తర్వాత మనం తెలుగు సినిమాలో మంచి ఒక కామెడీ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ చూస్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ విజయ్ భాస్కర్ గారు అంటే ఇంకా డౌటే లేదు. కామెడీ టైమింగ్ అండ్ ఆల్ పర్ఫార్మెన్సెస్ ఆర్ సూపర్. ఓవరాల్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. మీరందరూ తప్పకుండా థియేటర్స్లో చూడండి. 18th August జిలేబీ ఈస్ గోన్ రిలీజ్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఎందుకంటే అంజు అస్రాని క్రియేషన్స్ బ్యానర్ ఇది ఫస్ట్ ఫిల్మ్. అది మా సిస్టర్ అంజు అస్రాని గారి బ్యానర్. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఐఎమ్ సో ప్రౌడ్. నేను కూడా మన సినిమా లాగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐ రియలీ హోప్ అందరికి నచ్చుతుంది. ఎంటర్టైన్మెంట్కి చాలా బాగుంది అన్నమాట. మంచిగా ఉందన్న, బోర్ కొట్టుకుంటే చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్గా ఉంది, కామెడీ కామెడీ ఫన్నీ ఫన్నీగా దాగిపోయింది అన్నమాట. అందరి క్యారెక్టర్స్ బాగున్నాయి అన్న. హీరో హీరో ఫ్రెండ్స్ అందరి క్యారెక్టర్స్ బాగున్నాయి. కమల్ గారి బాగుందన్న, చాలా బాగుంది. కాలేజ్ వాళ్ళు చూస్తే వాళ్ళకి చాలా కనెక్ట్ అయ్యింది అన్న ఉద్దేశం. ఇప్పుడు డిగ్రీ బీటెక్ ఇప్పుడు కొంచెం సీనియర్స్ బాగా సీనియర్ కాలేజ్ బ్యాచ్ వాళ్ళకి చాలా అట్రాక్ట్ అయ్యింది. చాలా బోరింగ్ అస్సలు సూపర్ ఉంది మూవీ. అందరు చాలా బాగా చేశారు. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. డర్ నై హర్రర్ కామిక్ హర్రర్ అయినా కోయ్ డర్ నీ అచ్చా హై మూవీ బహుత్ అచ్చా. ఫ్యామిలీ పూరా మిల్కే దేఖ్నా నేబర్స్ కో లేకే జా సారీ బహుత్ అచ్చా టేకింగ్ ఇస్ టూ గుడ్ ఎక్సలెంట్ సూపర్ చాలా బాగుంది చాలా బాగుంది. శివాని రాజశేఖర్, కమల్, బబ్లు, సన్నీ, అంకిత్ ఎవ్రీబడి డిడ్ వెరీ వెల్ గుడ్ జాబ్. వీఆర్ వెరీ వెరీ స్మాల్ పీపుల్ టు టాక్ అబౌట్ హిమ్. హీఈస్ ఆల్ టైమ్ లెజెండ్. హలో, ఇప్పుడే మేము జిలేబీ సినిమా చూసాము. సినిమా అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ చాలా బాగుంది. హీరో శ్రీకమల్ గారి హీరో క్యారెక్టర్ చాలా బాగుంది. శివాని క్యారెక్టర్ చాలా బాగుంది. ఫుల్ కామెడీ అంటే ఎంత నవ్వుకున్నామంటే అంత నవ్వుకున్నాము. సెకండ్కి ఏం జరిగింది అని ట్విస్ట్ అయితే చాలా బాగుంది. రాజన్ ప్రసాద్ గారి క్యారెక్టర్ అయినా, గెటప్ సీని క్యారెక్టర్ అయినా, చమ్మక్ చంద్ర క్యారెక్టర్ అయినా చాలా బాగుంది. ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఇంత చాలా ట్విస్ట్ అయితే క్లైమాక్స్ సూపర్ ఉంది. చాలా నవ్వుకున్నాం ఈ సినిమా అయితే. హీరో గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. జిలేబీ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇంకా ఫ్రెండ్స్తో అయితే చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా శ్రీకళ గారు, శివాని గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోగా డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఫ్రెండ్స్తో లైఫ్ ఎలా ఉంటుంది, హాస్టల్ లైఫ్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మూవీలో. ఇంకా ఏంటి నెక్స్ట్ ఏంటి అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ మొత్తం. డైరెక్షన్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి ఈ మూవీలోన. హీరో గారు చాలా బాగా చేశారు అంటే ఫ్రెండ్స్ అందరూ. జిలేబీ చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. తప్పకుండా చూడాల్సిన మూవీ. హీరో డ్యాన్స్ మాత్రం అదర్ కొట్టేశాడు, నో డౌట్స్. సో అందరూ కూడా ఒకసారి వచ్చి విట్నెస్ చేయండి, దెన్ యూ విల్ గెట్ టు నో. సో నైస్, థ్యాంక్ యూ. ఐ ఈవెన్ ఆస్క్డ్ యు నో లైక్ వేర్ ఇస్ రాజేంద్ర ప్రసాద్ గారు. హి ఇస్ అవుట్ ఆఫ్ టౌన్. అమేజింగ్ అమేజింగ్ అండి. అంటే మనం మాట్లాడకూడదు వాళ్ళ యాక్టింగ్ గురించి. హీ ఈస్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ యాక్టర్స్. అమేజింగ్ యాక్టింగ్. థ్యాంక్ యూ. జిలేబీ, టేక్ ఇట్ ఈజీ. అ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. అ సూపర్ అడ్వెంచర్. సూపర్ అడ్వెంచర్. సూపర్ థ్రిల్లింగ్ గా ఉంది సెకండ్ హాఫ్. Yes. మే హారర్ మూవీకి ఫ్యాన్ హూ తో అచ్చా లగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మేడం. హలో, హాయ్. అమేజింగ్. అసలు ఎంటర్టైనింగ్ అంటే మామూలుగా ఉండదు కామెడీ.
అసలు కామెడీ అయితే మామూలుగా ఉండదు. మనకు తెలిసిందే విజయ్ భాస్కర్ గారు అంటే ఇంకా డౌటే లేదు కామెడీ అంటే. అండ్ పర్ఫార్మెన్సెస్ ఓ మై గాడ్, కమల్ హీరో ఫస్ట్ మూవీ అయినా ఆ కామెడీ టైమింగ్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ డ్యాన్స్ మూవ్స్ అన్నిటినీ హీ వాస్ అమేజింగ్. అండ్ అఫ్ కోర్స్ శివాని గారు అండ్ ఎవ్రీబడీ ఇన్ ద ఫిల్మ్ వర్ అమేజింగ్. అండ్ అఫ్ కోర్స్ ఈ ఫిల్మ్ చాలా స్పెషల్ ఎందుకంటే మా సిస్టర్ అంజు వస్త్రాని గారు ప్రొడ్యూస్ చేశారు. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇలాంటి ఒక మంచి ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ని చూస్ చేసి మరి ఆడియన్స్ ముందుగా తీసుకొస్తున్నాం. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఐ హోప్ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ ఈ కామెడీ మళ్ళీ ఎంటర్టైనింగ్ ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది తెలుగు సినిమాలో. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. బై ద వే బుకింగ్స్ ఆర్ ఓపెన్, ప్లీజ్ తొందరగా టికెట్స్ బుక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బహుత్ అచ్చా లగా, హీస్ అమేజింగ్ అండి. అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క పంచ్ కానీ కౌంటర్ అంటాం మనం. సో అలాంటిది చిన్న చిన్న దాంట్లోనే మనం మమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు. సో అమేజింగ్ ఓవరాల్. నా ఫీలింగ్ ఏమీ లేదు. మీ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, దాని తర్వాత మీరు అప్పుడు ఇచ్చే రెస్పాన్స్, మీరు ఇచ్చే రియాక్షన్, మీరు చూపించే కలెక్షన్, అదే మాకు కావాల్సింది. ఇంకేమీ సినిమా గురించి ఏం బిల్డప్ ఇవ్వదలుచుకోవట్లేదు. మీరు వెళ్ళి చూడండి, మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ అంతా, మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ అంతా నాకు కావాలి. జస్ట్ గో వాచ్ ఇట్, ఎంజాయ్, హ్యావ్ ఫన్, ఫీల్ ద మ్యాజిక్. ఆయన ఇప్పుడే జిలేబీ మూవీని చూసి వచ్చాను. నా సినిమా అయితే చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫన్ అంటే ఫన్, ఒక మంచి కామెడీ సినిమా. ఇన్నాళ్ళ తర్వాత ఒక మంచి కామెడీ సినిమా. డైరెక్టర్గా తెలుసు కదా మనకి, ఇంతకుముందు చాలా పెద్ద మూవీలు చేశారు ఆయన. సినిమా అయితే చాలా బాగుందన్న. ఇంతకుముందు మల్లేశ్వరి ఇలాంటి పెద్ద పెద్ద మూవీలు, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఆయన వర్క్ చేశారు. ఇలాంటి ఒక చిన్న యాక్టర్తో కూడా ఎలా చూపించాలనేది చూపించారు. సినిమా అయితే నా అల్టిమేట్ కామెడీ. కామెడీ అయితే కామెడీ బ్లాక్ బస్టర్ సినిమా. సామ్ జోర్ గారు అన్నే వచ్చింది, అంత పెద్ద ఇట్టు కొట్టిందంటే దానికన్నా కొంచెం లో వెల్లో ఇట్టు కొట్టింది. సినిమా అయితే చాలా బాగుందన్న. మనల్ని అందరినీ కడుపుబ్బా నవ్వించి, ఇప్పుడు ఈ సినిమాతో కూడా కడుపుబ్బా నవ్వించి, థియేటర్లో ఎక్కడ చూసినా సరే మొత్తం నవ్వులు, నవ్వుల వర్షమే కురిసిందే తప్పితే ఎక్కడ బోరింగ్ సీన్స్ కానీ మామూలుగా ఏంటంటే డిమ్ సీన్స్ కానీ లేవు. ప్రతి ఒక్కళ్ళు కూడా మూవీ చూసినంతసేపు నవ్వుకున్నారు, ఎంటర్టైన్మెంట్ చేసుకున్నారే తప్పితే మామూలుగా ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ అనేవి ఏం లేవు. నాకు ఈ మూవీలో బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ అని అంటే మన శివాని రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది అన్న. తండ్రికి దగ్గ కూతురు అని చెప్పేసి నిరూపించింది మూవీ ద్వారా. ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు అన్న. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం బాగా నచ్చింది. మన ఈ మూవీలో వార్డెన్గా యాక్టింగ్ చేసిన మన రాజేంద్ర ప్రసాద్, లెజెండరీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా అసలు మామూలుగా లేదు. అసలు పిచ్చి పీక్స్ లెవెల్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. మూవీ చూసినంతసేపు అందరు నవ్వుకుంటారే తప్పితే ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ అనేవి లేవు. ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న. జిలేబీ మూవీ ఆకు తోక సినిమాకేక. జిలేబీ మూవీ ఎలా ఉందంటే చాలా కొత్తగా అనిపించింది. మన హాస్టల్లో ఎలా అయితే చూస్తారో అలాగే ఫ్రెండ్స్ కానీ అలా ఫ్రెండ్స్ ఏమేమి చేస్తారో, ఏమేమి కథలు పడతారో, అవన్నీ సినిమాలో ఉన్నాయి. అందుకు సినిమా బాగా చూడాలి. హీరో కొత్త హీరో కానీ పర్ఫెక్ట్గా చేశాడు. డ్యాన్స్ మాత్రం, యాక్టింగ్ సూపర్. హీరోని కూడా చాలా బాగా చేసింది. సినిమా అందరు చూడాలి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు చూడాలి, వచ్చి చూడాలి. కామెడీ కానీ అన్నీ బాగున్నాయి, అన్ని సీన్స్ బాగున్నాయి. మణి శర్మ మ్యూజిక్ అందించాడు, సూపర్గా ఉంది. హారర్ మూవీగా కొంచెం ఉంటుంది. సినిమా మాత్రం కేక. సినిమా చూడొచ్చు, సూపర్ హిట్ సినిమా. ఫ్యామిలీకి సార్ చేస్తే ఇట్నా అచ్చా పిక్చర్, ఇట్నా కామెడీ పిక్చర్, స్టార్టింగ్ టు ఎండింగ్. వెరీ 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 గుడ్. సాయి కమల్ వెరీ గుడ్ యాక్టర్. చాలా చాలా మంచిగా యాక్టింగ్ చేశారు. అందరితో రిక్వెస్ట్ చేస్తాను, థియేటర్లో వెళ్ళి పిక్చర్ చూడండి తప్పకుండా. మీరు అందరు నచ్చారు, నేను కూడా నచ్చాను. ఏదో రూమ్ తీసుకుపోయి అడ్జస్ట్ చేద్దాం అనుకుంటే కుదరదు. సేమ్ అలానే ఉంది జిలేబీ సినిమా. సో మీకు లవర్ ఉండి మీరు ఇంటి తీసుకోదామంటే కుదరదు. మన ఇంటి ఓనర్ కూడా ఒప్పుకోడు. సో అలా ఉంది సినిమా అయితే. సినిమా చాలా బాగుంది. డైరెక్షన్ చెప్పిన మనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగుంది. గెటప్ సీన్ ఉంటాడు భయ్య, మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత కామెడీ జనరేట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతి ఒక్కరు రావాలి సినిమాకి అయితే. సినిమా చాలా బాగుంది. మన ఏంటంటే ఒకటే ఉంటుంది అన్న, అంటే ఒకటే హాస్టల్లో ఉన్నట్టు ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఎలివేషన్స్ అయితే బీభత్సం, అవుట్ అండ్ అవుట్ కామెడీ అని చెప్పుకోవచ్చు అన్న. నిజంగా చాలా బాగుంది. మెయిన్గా లవర్స్ చెప్తున్నా, మీ ఓనర్ తెలియకుండా రూమ్ తీసుకోవద్దా అంటే మీ ఎదుర్కొనే ఇబ్బందులు ఏమున్నాయో అవి సినిమాలో కనిపించినాయి. నిజంగా సినిమా చూడాలని కోరుకుంటున్నా. బ్రో జిలేబీ మూవీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది బ్రో. నేనైతే హాయిగా కూర్చొని జిలేబీ తిన్నట్టు అనిపించింది. నాకైతే సినిమా చాలా బాగా అనిపించింది.
సినిమా ఒక్క కంటెంట్ తీసుకుని చిన్న లైన్ తీసుకొని ఇంత పెద్దగా చేసిన చూడు, చాలా చాలా ఫన్ జనరేట్ చేసిన మూవీలో. నాకైతే చాలా బాగా నచ్చింది. నా సాంగ్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, ఇంకా గెటప్ సీన్ ఎంట్రీ కావచ్చు, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. సో ఒకటే హాస్టల్లో ఉండి ఒక హాస్టల్లో ఒక అమ్మాయి వెళ్తే ఏ విధంగా చూస్తారు, ఆ కాలేజ్ లైఫ్ అనేది గుర్తుకొచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది అన్న. కామెడీ డెఫినెట్గా జనరేట్ అయింది, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న జనరేట్ చాలా మంది. బుజ్జి క్యారెక్టర్ మాత్రం దుమ్ము దులిపిండు అనుకోవచ్చు. నాకైతే ఆ బబులు బుజ్జి అన్న మాత్రం దుమ్ము దులిపిండు, చాలా చాలా సూపర్ అనిపించింది. బబ్బులు అని అయితే దుమ్ము అన్న కిరాక్ అనిపించింది అన్న. వేరే లెవెల్ చూసిన డ్యాన్స్ అయితే కొత్తగా ఉంది. డ్యాన్స్ అన్నగా కొత్తగా ఉంటుంది బ్రో, డ్యాన్స్ అంటే చాలా బాగుంది. డ్యాన్స్ సంగతి పక్కన పెడితే ఫన్ జనరేట్ చేయడంలో అతనికి మరో కమెడియన్ ఎంటర్ అవుతుండు ఇంక సినీ ఇండస్ట్రీలో అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు చూసాం కొన్ని మూవీస్లో, కాబట్టి అంత గుర్తింపు రాలేదు. కానీ ఈ మూవీలో అయితే చాలా బాగా హైప్ వచ్చింది అనిపిస్తున్నాయి. నాకు మెయిన్ ఫోకస్ మాత్రం బుజ్జి గెటప్ సీన్ చూసిన విషయమే కదా. నా గెటప్ సీన్ ఎట్లయినా చేస్తాడు ఇక వాళ్ళది. యంగ్ జనరేషన్కి యంగ్ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాలంటే ఇతను ఈ మూవీ నుంచి వచ్చింది అనుకోవచ్చు.